గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిస్టులా, ఫిషోర్ సమస్యతో బాధపడుతున్నారా? వీటి వలన కలిగే అనారోగ్య సమస్యలేంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుద్ధారాణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్, ముందుగా చెప్పండి, పైల్స్ రావడానికి రీజన్స్ ఏంటి? అండ్ అసలు పైల్స్ ఎన్ని టైప్స్ ఉంటుంది? సో పైల్స్, ఫిజర్స్, ఫిస్టులా ఇవన్నీ ఏంటంటే మలద్వారం దగ్గర, మోషన్ వెళ్ళే ఏరియా దగ్గర వచ్చే సమస్యలు అండి. ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే పైల్స్నే మనం హర్షమలలని కూడా అంటారనమాట. ఈ పైల్స్ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే మలద్వారం దగ్గర, మోషన్ వెళ్ళే ఏరియా దగ్గర అయితే బ్యాండ్ లాగా ఉంటుందో అక్కడ బొడిపల మాదిరిగా ఒక చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్ లాగా లేదంటే ఒక బొడిపల మాదిరిగా బయటకు ఉబ్బుతూ ఉంటాయి. కొంతమందికి అలా బయటికి ఏమి ఉబ్బవు, కానీ బ్లీడింగ్, మోషన్కి వెళ్ళినప్పుడు మాత్రం బ్లడ్ పడడము, దురదమంట, నొప్పి ఇట్లాంటివి ఉంటాయన్నమాట. అయితే అప్పుడు మనము ఫస్ట్ డాక్టర్ని కలిసినప్పుడు ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా అది పైల్సా, ఫిజర్సా, ఇంటర్నల్ పైల్సా, ఎక్స్టర్నల్ పైల్స్ అనేది తెలుస్తుంది. అయితే మీకు 2-3 వారాలను మించి అప్పుడప్పుడు కానీ కంటిన్యూ కానీ మోషన్లో బ్లడ్ పడడము, లేదంటే మోషన్కి వెళ్ళినప్పుడు ఆ ఫీకల్ మ్యాటర్తో పాటు మ్యూకస్ లేదంటే బ్లడ్ పడడము, తర్వాత విపరీతమైన ఇచ్చింగ్, పెయిన్, దురదమంట, మలద్వారం దగ్గర నొప్పి ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్స్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ పైల్స్లో మనకి ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అనేటివి ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ అంటే ఏంటంటే అవి బయటికి కనిపించకుండా సో లోపలికి ఉంటాయన్నమాట. లోపల ఆ స్కిన్ అనేది ఉబ్బిపోతూ ఉంటుంది. అంటే అక్కడ మలద్వారం దగ్గర హెమరాయిడ్ ప్లెక్సస్ అనేటి ఒక రక్తనాడులు లాంటివి ఉంటాయన్నమాట. ఇవి మనకి మోషన్ బయటికి పంపించడానికి ఆ మస్కులర్ మూమెంట్ని హెల్ప్ చేస్తుందన్నమాట, మూమెంట్ ఫ్రీగా అవ్వడానికి. ఇందులో కనుక ఏదైనా బ్లడ్ క్లాట్ అవ్వడము, అవి కిందికి జారడాన్నే మనం పైల్స్ అంటాం. ఈ ఇంటర్నల్ పైల్స్లో ఏంటంటే అక్కడ పెయిన్ రిసెప్టార్స్ అనేటివి ఉండకపోవడం వల్ల ఇంటర్నల్ పైల్స్లో చాలా విపరీతమైన బ్లీడింగ్ అయినా కూడా నొప్పి అనేది అర్థం కాదనమాట. వాళ్ళు మోషన్కి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు బ్లడ్ విపరీతంగా పడిపోతూ ఉంటుంది, కానీ పెయిన్ అనేది కనిపించదు ఇంటర్నల్ పైల్స్లో. సో దీనికి కూడా కొన్నిసార్లు ఆ పైల్స్, ఇంటర్నల్ పైల్స్ అనేటివి బాగా ఎక్కువైపోయినప్పుడు సో మోషన్ అనేది ఫ్రీగా బయటికి రాదు, ఇంకా ఎప్పటికీ ఆ ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడము, సెకండరీగా దాంట్లో ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడము, లేదంటే అందులో ఆ రాపిడి అయినప్పుడు ఆ స్కిన్ అనేది రప్చర్ అవ్వడము, ఇట్లా డిఫరెంట్గా ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. సో ఇంకా ఎక్స్టర్నల్ పైల్స్ అనేటివి, ఈ హర్షమలలు అనే ప్రాబ్లంలో మనకు 4 స్టేజీలు అనేటివి ఉంటాయన్నమాట. సో ఆ 4 స్టేజీలు ఏంటంటే మలద్వారం దగ్గర ఏదైతే బ్యాండ్ లాగా ఉంటుందో అక్కడ బయటికి ఎక్కువ కనపడకుండా లైట్గా వీన్స్ ఉబ్బినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అవి మళ్ళీ మోషన్ అయిపోయిన తర్వాత క్లియర్ అయిపోతుంటాయి. సెకండ్ స్టేజ్లో కొంచెం అవి బయటికి బాగా కనిపిస్తూ ఉంటాయి. సో అవి కొంతసేపు తర్వాత, మోషన్ అయిపోయిన తర్వాత కొంతసేపటికి దానంతట అవి లోపలికి వెళ్తూ ఉంటాయి. థర్డ్ స్టేజ్లో ఏంటంటే ఈ పైల్స్ అనేటివి, హర్షమలలు అనేటివి బయటికి వచ్చేసి అంత ఈజీగా లోపలికి వెళ్ళవు, మాన్యువల్గా చేయితో లోపలికి అనాల్సి ఉంటుంది. సో ఇంకా 4th స్టేజ్ అంటే కంప్లీట్గా బయటికి వెళ్ళాడుతూ ఉంటే ఇంక ఎప్పటికీ బయటికే ఉంటాయి. ఒక్కొక్కసారి దాంట్లో ఎంబాలిజం, థ్రాంబస్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వడము, అవి బర్స్ట్ అవ్వడము, సో అల్సరేషన్స్ ఇలాంటివి అయినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. సో ఇట్లా ప్రతి స్టేజ్కి హోమియోపతి ట్రీట్మెంట్లో మెడిసిన్స్ ఉంటాయి. అంటే వితౌట్ సర్జరీ ఓన్లీ మందులతో మీరు ఇంకా కొన్ని డైట్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుని, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మందులు వాడుకుంటుంటే విదిన్ ఫ్యూ డేస్లో మనకి ఒక 2-3 వీక్స్లో మనకి సిమ్టమ్స్ అనేటివి నార్మల్ కంట్రోల్లోకి వచ్చేసి కంటిన్యూగా వాడితే ఆ పైల్ ట్యాగ్స్ కానీ పైల్స్ ఏవైతే బయటకు ఉబ్బినాయో అవి కూడా ష్రింక్ అయ్యి మనకి ఈ ప్రాబ్లం తరచుగా మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుందన్నమాట. అయితే దీనికి మనం ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి హర్షమలలు, పైల్స్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఏంటంటే వాటర్ ఇంటేక్ పెంచండి. ఎందుకంటే మెయిన్ ముఖ్య కారణాలు మనం చూసుకుంటే నీళ్లు తక్కువ తాగడము, పీచు పదార్థాలు తక్కువ తినడము, గంటల కొద్దీ ఒకటే ప్లేస్లో కూర్చొని ఉండడము, వేడి శరీరాలు, వేడి వస్తువులు ఎక్కువ తినడము, మాంసాహారం డైలీ లేదంటే ఎక్కువ శాతం తినడము, ఇవే కారణాలు. ఇంకా గంటల కొద్ది కూర్చోవడం, కాన్స్టిపేషన్, మోషన్కి గంటలు కూర్చోవడం. సో ఇవి మనం ఈ కారణాలనే మనం అవాయిడ్ చేయాలి. పీచు పదార్థాలు డైలీ తీసుకోవాలి. అంటే ఈ ఆకుకూరలలో ఎక్కువ పీచు ఉంటుంది. పీచు అంటే ఈ క్యారెట్, కీరా ఇట్లాంటివి డైలీ మన ఫుడ్ ఇంటేక్లో ఆప్షన్గా తీసుకోవాలన్నమాట. నీళ్ళు ఎక్కువ తాగాలి. తర్వాత కూరగాయల మీదనే ఎక్కువ డిపెండ్ అవ్వాలి. మాంసాహారం కొంత తగ్గించాలి. పీచు మెయిన్ పీచు పదార్థాలు తీసుకుంటే పేగుల కదలిక అనేది ఏర్పడుతుంటుంది. ఇంకా శరీరానికి ఎక్సర్సైజ్, వాకింగ్ ఇట్లాంటివి కొంచెం శరీరం కదులుతూ ఉంటే కూడా పేగులలో మూమెంట్ అనేది పెరుగుతుంది, మలం అనేది ఫ్రీగా బయటకు వస్తుంది. తర్వాత కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేటివి తగ్గించుకోవాలి. గంటలు మీరు ఒకటే పొజిషన్లో ఉంటే కూడా ఆల్రెడీ పైల్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఇబ్బంది ఎక్కువ అవుతుంది. కాబట్టి కొంత మూమెంట్ అనేది అవసరము. ఆ మూమెంట్ అనేది ఇస్తూ సో ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తలు అనేటివి పాటించుకోండి. ఇంకోటి ఏంటంటే ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్, అంటే నిద్రపోయే టైము డిస్టర్బ్ అయిపోవడము,
చాలా తక్కువ టైం నిద్రకి మనం ఇవ్వడము, తర్వాత ఇరెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ అంటే ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోకపోవడము, డైలీ ఒక మీలే తీసుకోవడం, అది లేట్ నైట్స్ తీసుకోవడం వల్ల కూడా డైజెషన్ ప్రాపర్గా కాకపోవడం, గ్యాస్ ట్రబుల్ వల్ల ఈ ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ అనేది పెరిగి కూడా అది పైల్స్ మీద ఒత్తిడి కలిగి అవి ఎక్కువైపోతూ ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఓన్లీ ఇంటర్నల్ మెడికేషన్స్ అనేటివి తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సర్జరీ లేకుండా ఈ పైల్స్ అనేటివి పర్మనెంట్గా తగ్గుతాయి. ఓకే డాక్టర్, ఈ పైల్స్ ఎక్కువగా ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది? లైక్ ప్రొఫెషనల్ లైఫ్ చూసుకున్నా కానీ, లేదంటే జెండర్ వైజ్ చూసుకున్నా, ఏజ్ పరంగా చూసుకున్నా, ఎవరిలో ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అండ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? పైల్స్ అనేటివి ఇంతకుముందు చెప్పినట్లుగానే మలద్వారం దగ్గర బొడిపల మాదిరిగా వచ్చి అవి విపరీతమైన పెయిన్ఫుల్ కండిషన్లో ఉంటాయి. ఇవి తరచూ మనం చూసుకున్నట్లయితే ఏజ్డ్ పీపుల్లో వాళ్ళకి మూమెంట్ అనేది ఎక్కువ ఉండకపోవడం వల్ల, బవెల్ మూమెంట్ అనేది సరిగా లేకపోవడం వల్ల ఏజ్డ్ వాళ్ళలో ఇలాంటి సమస్యలు రావచ్చు అండ్ మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో రావచ్చు. ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్కి కూడా ఈ పైల్స్ ఫీచర్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. అవేంటంటే ముఖ్యంగా దీనికి మాత్రం ఇరెగ్యులర్ డైట్ హ్యాబిట్స్, తర్వాత నిద్ర కరెక్ట్గా పోకపోవడము, సరిపడా నిద్ర లేకపోవడము, తర్వాత డైట్ హ్యాబిట్స్ ఎక్కువ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఫైబర్ తక్కువైపోవడము, ఇంట్లో చేసే వంటలు తినకపోవడము, ఎక్కువ బయట వస్తువులు తినడము, ఆకుకూరలు కూరగాయలు తీసుకోకపోవడం, నీళ్లు తక్కువ తాగడము అండ్ యూరిన్ మోషన్ వచ్చినప్పుడు ఆపుకోవడం, చాలాసేపు ఆపుకోవడం, దానివల్ల ప్రెషర్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఈ కారణాలు అనేటివి మనం గమనించుకొని, సో మీ ఏజ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు, చాలామంది ఏంటంటే లేడీస్లో వచ్చినప్పుడు ఇవి బయటికి చెప్పుకోరనమాట, సో అలాగే భరిస్తూ ఉంటారు. కానీ అవి స్టేజెస్ పెరుగుతూ ఉంటాయి, లోపల బాగా స్టేజెస్ అనేటివి పెరిగి అవి చీలికలు ఏర్పడి అక్కడ అల్సరేషన్ లాగా ఫామ్ అయ్యి క్లాట్ అయ్యి విపరీతమైన నొప్పి సర్జరీకి వెళ్లాల్సిన పరిస్థితి వరకు కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మొదటి దశలోనే మీరు గమనించుకొని మలద్వారం దగ్గర ఏమైనా మీకు చేతికి ఏమైనా తగులుతున్నా, బొడిపల్ల మాదిరిగా, లేదంటే స్కిన్ ట్యాగ్స్, లేదంటే మీకు అప్పుడప్పుడు బ్లీడింగ్ అవుతున్నా, లేదంటే మోషన్ టైట్గా వస్తున్నా, అక్కడ స్కిన్లో ఏమైనా కట్ అయినట్టుగా అనిపించినా, ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవండి. ఎందుకంటే ఇవి జస్ట్ ఈజీగా విదిన్ ఫ్యూ డేస్లో మందులతోనే ఇవి తగ్గిపోతాయి. అదే క్రానిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం అవి సంవత్సరాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట, అయిన ప్లేస్లోనే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ప్రతి స్టేజ్కి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్స్ వాడుకుంటూ కొంచెం పీచు పదార్థాలు ఎక్కువ తీసుకొని, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకొని, డైలీ ఒక వన్ ఫ్రూట్స్ అలాంటి వెజిటబుల్స్ సలాడ్స్ ఇలాంటివి కంటిన్యూగా తీసుకుంటూ గంటలు గంటలు ఒకటే పొజిషన్లో ఉండకుండా, ఒకవేళ మీరు ఒబేస్ ఉంటే వెయిట్ తగ్గించుకోండి, ఎందుకంటే ఆ ఒబేసిటీ వల్ల కూడా ప్రెషర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకా ఆల్రెడీ పైల్స్ ఫిషర్స్ ఫిస్టులాస్ ఇలా ఉన్న వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్స్ లేదంటే ఇట్లా బరువెత్తే పనులు కొంచెం అవాయిడ్ చేయండి, వాటి వల్ల కూడా ఈ ఉన్న ప్రాబ్లం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా మనకి హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఎలాంటి సర్జరీ లేకుండా న్యాచురల్గా విదిన్ ఫ్యూ డేస్లోనే ఫస్ట్ అది కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. అవి కంటిన్యూగా కొన్నాళ్ళు వాడితే పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఈ పైల్స్ ఫీచర్స్ ఫిస్టులాస్ ఉన్న వాళ్ళకి ఇంకొక సింపుల్ టిప్ ఏంటంటే సిట్స్ బాత్ అలవాటు చేసుకోండి. అంటే నార్మల్గా దానికి మెడికేషన్ అనేది లేకుండా కూడా ఓన్లీ వార్మ్ వాటర్లు, గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసుకొని కానీ నార్మల్గా గోరువెచ్చని నీళ్ళలో కానీ ఒక 10 నిమిషాలు కూర్చోవడం అలవాటు చేసుకుంటే ఆ బ్యాండ్ అనేది అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి మలద్వారం దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది, మీకు స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం ద్వారా క్విక్ హీలింగ్ అనేది అయ్యి మీకు ఉపశమనం అనేది కలుగుతుంది, అలాగే ఫ్రీ మోషన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, అయితే లేడీస్లో చూసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ ఈ పైల్స్ వస్తూ ఉంటాయి కదా, ఇది ఇలా రావడానికి అంటే ప్రెగ్నెన్సీ టైంలో రావడానికి రీజన్ ఏంటి అండ్ ఆఫ్టర్ డెలివరీ తగ్గే అవకాశం ఉంటుంది అంటారా? పైల్స్ అంటేనే ఇది మలద్వారం దగ్గర బొడిపల్లి మాదిరిగా రావడం, పుండ్లు అవ్వడం ఇట్లా ఉంటుంది. సో అయితే దీనికి ముఖ్య కారణాలు కడుపులో ప్రెషర్ అనేది పెరిగిపోవడం, ఇంట్రాబ్డామినల్ ప్రెషర్. అయితే ఇది ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో చాలా సాధారణంగా సెకండ్ ట్రైమిస్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, అంటే కడుపులో బేబీ సైజ్ పెరుగుతున్న కొద్దీ. సో దాని ప్రెషర్ అనేది ఈ మలద్వారం మీద పడడము, మనం తీసుకునే ఆహారము, ట్యాబ్లెట్లు, సప్లిమెంట్లు, వీటన్నిటి ఎఫెక్ట్ వలన ఈ ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరిగినప్పుడు ఈ పైల్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే జనరల్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి వచ్చిన వాళ్ళకి ఆఫ్టర్ డెలివరీ అవి చాలా మటుకు రికవరీ అయిపోతాయి, 99% రికవరీ అయిపోతాయి. కొంతమందిలో మాత్రం వాళ్ళు సరిగా కేర్ తీసుకోకపోవడము, బాగా వెయిట్ పెరిగిపోవడము, ఆహారపు అలవాట్లు కరెక్ట్గా లేకపోవడం, ట్రీట్మెంట్ తీసుకోకపోతే అవి లైఫ్ లాంగ్ తగ్గుతూ పెరుగుతూ అలా ఉండిపోతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ అనే కాకుండా కొన్ని జబ్బులలో కడుపులో నీరు చేరే జబ్బులు ఉంటాయన్నమాట. సో అంటే కొన్ని లివర్ ప్రాబ్లమ్స్లో కానీ, కొన్ని ఇతర ఆర్గాన్ డిజార్డర్స్లో కానీ ఎస్ఐటీస్ అనే ప్రాబ్లం ఉంటుంది. అంటే కడుపులో నీరు చేరి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ లాగా కడుపు అయిపోతుంది అనమాట, కానీ ప్రెగ్నెన్సీ ఏముండదు. సో ఇలాంటి వాటిలలో కూడా కొన్నిసార్లు పైల్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు ఇతర ట్రీట్మెంట్స్ వేరే జబ్బులకి హెవీ ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవడం వల్ల కూడా ఈ పైల్స్, రెక్టల్ బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఇంకా రేడియేషన్, కీమోథెరపీ, వీటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా మలద్వారం దగ్గర ఈ బ్లీడింగ్ అనేది
అనేది పైల్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా అల్సరేటివ్ కొలైటిస్ అంటే పేగులో పుండ్లు, అంటే పై పేగులో కానీ కింద పేగులో కానీ పుండ్లు ఉన్నవాళ్ళు, గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు ప్రాపర్గా కేర్ తీసుకోకపోతే కూడా ఇది కొన్నిసార్లు పైల్స్కి దారితీసే అవకాశం ఉంటుంది. డాక్టర్, అదేవిధంగా ఫిషర్ రావడానికి రీజన్స్ ఏంటి అండ్ ఫిషర్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి సింటమ్స్ ద్వారా ఇది ఫిషర్ అని గుర్తించగలుగుతారు? ఫిషర్స్ అంటే ఏంటంటే పైల్స్ అంటేనేమో బొడిపల మాదిరిగా రావడం, అది లోపలికి రావచ్చు బయటికి రావచ్చు, అలాగే ఫిషర్స్ అనేటివి కూడా చాలా సాధారణంగా వస్తూ ఉంటాయి. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా రావచ్చు. ఇది ముఖ్య కారణం మనం చూసుకుంటే కాన్స్టిపేషన్, తర్వాత ఎవరికైతే వాష్రూమ్లో ఎక్కువ కూర్చొని ఉండే అలవాటు ఉంటుందో చాలాసేపు, అంటే ఒక 10-15 మినిట్స్ కన్నా ఎక్కువ కూర్చొని ముక్కుతూ ఉంటారనమాట, మోషన్ ఫ్రీగా రాకనో వాళ్ళు ముక్కుతూ ఉంటారు, అట్లా ప్రెషర్ అనేది ఎక్కువైపోయినప్పుడు కూడా సో అక్కడ రాపిడి అనేది ఏర్పడుతుంది, ఆ మెత్తటి చర్మం అనేది కట్ అవుతుంది, ఆ మజిల్ లేయర్ అనేది కట్ అవుతుంది అనమాట, స్పింక్టర్ కట్ అవుతుంది. ఈ కట్స్ అనేటివి చాలా సన్నగా ఉండొచ్చు, అంటే ఒక పేపర్ కట్ లాగా ఉంటే అది గమనించినా మనకు అర్థం కాదనమాట కట్ అయినట్టు, దాన్ని ఫిజర్ అంటాం. కొన్నిసార్లు ఈ చీలికలు అనేటివి చాలా పెద్దగా వెడల్పుగా అయ్యి ఇంటర్నల్గా మజిల్ లేయర్ వరకు కూడా డెప్త్ అనేది విడ్త్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు చాలా విపరీతమైన పెయిన్ అనేది ఉంటుంది, అక్యూట్ పెయిన్ అనేది ఉంటుంది అనమాట, తట్టుకోలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ పేపర్ కట్స్ అంటే చిన్నగా కట్ అయిన ఉన్నాయైతే న్యాచురల్గానే జస్ట్ వితౌట్ ట్రీట్మెంట్ కూడా మనము కొంచెం రెస్ట్ తీసుకొని ఎక్కువ వాటర్ ఇంటేక్ ఉండు, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకొని బెడ్ రెస్ట్ తీసుకుంటే, సిట్స్ బాత్ ఇలాంటివి చేసుకుంటే వితౌట్ ట్రీట్మెంట్ కూడా 1-2 వీక్స్లో క్లియర్ అవుతాయి. కానీ ఈ ఫిజర్స్ అనేటివి చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎందుకంటే అవి హీల్ అయినా కూడా అదే ప్లేస్లో మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా కట్ ఎక్కువ అయితే సర్జరీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఫిజర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి సర్జరీస్ అనేటివి అవసరం లేకుండా క్విక్ హీలింగ్ అనేది అయ్యి ఆ కట్స్ అనేటివి హీలింగ్ అయిపోయి మళ్ళీ మళ్ళీ ఇవి రాకుండా దానికి మూల కారణం ఏంటి, ఇంకేమైనా అల్సరేటివ్ కొలైటిసా, లేదంటే అల్సర్స్ ఉన్నాయా, లేదంటే ఇంకా ఏదైనా పూత పుండు ఇన్ఫెక్షన్ లాంటివి ఉన్నాయా, కాన్స్టిపేషన్ ఉందా, హార్ట్ స్టూల్ ఉందా, లేదంటే స్పింక్టరిక్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా, అక్కడ రక్త ప్రసరణ కరెక్ట్గా లేదా, ఇవన్నీ మనం చూసుకొని ఆ మూల కారణం తెలుసుకొని దాని ప్రకారంగా మందులు వాడుకుంటూ తినే మందు తాగే మందు అండ్ సిట్స్ బాత్ ఇవి కొంచెం అలవాటు చేసుకుంటే ఈ ఫిజర్స్ కూడా పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. అదేవిధంగా డాక్టర్, ఇందాక మీరు అన్నారు అనరెక్టల్ ప్రాబ్లమ్ అనగానే పైల్స్ ఫిజో అండ్ ఫిస్టులా అని అన్నారు కదా, ఫిస్టులాకి సింప్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ అది క్యూర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది మిగతా వాటితో పోల్చుకుంటే? ఫిస్టులా అనేది చాలా మొండి అండి, మొండి వ్యాధి, ఇది కూడా మలద్వారం దగ్గర వచ్చే ప్రాబ్లమే. ఫిస్టులా అనేది ఏంటి అని అంటే ఆ మోషన్ ఏరియా దగ్గర ఏదైతే బ్యాండ్ లాగా ఉంటుందో అక్కడ కావచ్చు, లేదంటే పై భాగము కింద భాగము సైడ్స్ పిరుదల భాగం మీద ఎక్కడైనా కూడా ఇది చూడడానికి ఒక చిన్న పింపుల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో అందులో నుంచి కంటిన్యూ ఒక వాటరీ బ్లడ్ మిక్సింగ్ అయిన డిశ్చార్జ్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది, కంటిన్యూ ఇంకా ఆ డ్రాప్స్ పడుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ ఫిస్టులా అనేది ఏంటంటే చూడడానికి అది పింపుల్ లాగానే ఉంటుంది, కానీ అది బయట చర్మానికి అండ్ మలద్వారం లోపల ఉండే పేగు ఇంటర్నల్ మ్యూకస్ మెమ్బ్రేన్ చర్మానికి బయటికి లోపలికి రంధ్రాలు అనేటివి ఏర్పడతాయి, దాన్నే ఫిస్టులా అంటాం అనమాట. ఈ రంధ్రాలు అనేటివి పార్షల్గా ఉండొచ్చు, లేదంటే కంప్లీట్గా ఉండొచ్చు. పార్షల్ అంటే ఆ పింపుల్లాగా కనిపించిన దగ్గర పిరుదల భాగంలో కానీ ఆ మలద్వారం దగ్గర కానీ దాని చుట్టుపక్కల ఏరియాలో కానీ ఆ పింపుల్లాగా ఉండి అందులో డిశ్చార్జ్ వస్తుంటుంది కదా, అందు ఆ డెప్త్ అనేది ఆ రంధ్రం డెప్త్ అనేది కొంతవరకు ఉండొచ్చు అనమాట, కంప్లీట్గా బయట లోపలికి ఓపెనింగ్ ఉండకపోవచ్చు. కొంతమందికి లోపలికి ఓపెనింగ్ అయ్యి అందులో నుంచి ట్రాక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే అందులో నుంచి 3-4 ట్రాక్స్ అనేటివి ఫామ్ అయిపోయి చాలా వెడల్పుగా అయిపోయి అది మందులతో క్యూర్ కాలేని పరిస్థితి ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ప్రాపర్ కేర్ అనేది తీసుకోకపోతే. అయితే దీనికి కొంతమంది 2-3 సార్లు సర్జరీస్కి వెళ్తూ ఉంటారు, కానీ అవి సర్జరీస్కి వెళ్ళినా కూడా అవి మూసేసినా కూడా దాని దారాలు అవి ఉన్న ప్లేస్లోనే, అంటే ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన ప్లేస్లోనే అవి మళ్ళీ రిపీట్ కావచ్చు, లేదంటే వేరే ప్లేస్లో ఇది రిపీట్ కావచ్చు. వీటన్నిటికీ ఏంటంటే మూల కారణం అనేది కరెక్ట్గా తెలుసుకొని దాని ప్రకారం కొన్ని జాగ్రత్తలు అనేటివి తీసుకుంటూ మందులు వాడితే మీకు ఆల్రెడీ సర్జరీస్ అయ్యి మళ్ళీ రిపీట్ అవుతున్నా కూడా, లేదంటే ఇప్పుడు ఫ్రెష్గా ఫస్ట్ టైం మీకు సఫర్ అవుతున్నా కూడా వీటన్నిటికీ మందులు ఉన్నాయండి. మందుల ద్వారా ఏమవుతుందంటే మీకు ఆ డిశ్చార్జ్ రావడం తగ్గుతుంది, తరచుగా ఈ ఫిస్టులాస్ ఓపెన్ అవ్వడం అనేది తగ్గుతుంది, లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ అనేది ఉంటే తగ్గిపోతుంది, అవి న్యాచురల్గా క్లోజ్ అయ్యే విధంగా మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. అయితే మొత్తంగా ఈ పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా అనే ప్రాబ్లమ్స్కి ఇంచుమించుగా మనం కేర్ అనేది ఒకటే రకంగా ఉంటుందన్నమాట. ఏంటి, మనం టైంకి తినాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైంకి తినాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, కాఫీ టీ లేదంటే ఆల్కహాలిక్ బెవరేజెస్ ఇవి అవాయిడ్ చేస్తూ
హెల్దీ డైట్ అనేది ఫాలో అవ్వాలి. ఎక్కువ ఉప్పు కారాలు అనేటివి లేకుండా ఎక్కువ క్యారెట్, కీరా లేదంటే పీచు పదార్థాలు, ఆకుకూరలు ఇలాంటివి చాలా మటుగా మనం తీసుకోవాలన్నమాట. అది అక్యూట్ ప్రాబ్లం. ఇప్పుడు మీరు సఫర్ అవుతున్నారు అని అన్నప్పుడు మీరు బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఇవన్నీ ఎక్కువ శాతం అవే తీసుకోవాలన్నమాట. అంటే తక్కువ కర్రీ ఎక్కువ అన్నం కాకుండా ఎక్కువ కర్రీ తక్కువ అన్నం ఇలా మీరు ఎక్కువ తీసుకుంటూ ఉడకబెట్టిన కూరగాయలు ఇట్లాంటివే కొన్ని రోజులు ఫాలో అవుతూ వాటర్ ఇంటే కంపల్సరీ 3-4 లీటర్స్, ఈ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్న వాళ్ళు 3-4 లీటర్స్ అనేటివి తీసుకుంటూ 6 బాత్ డైలీ గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసుకొని కానీ లేదంటే ప్లెయిన్ వాటర్ కానీ లేదంటే హోమియోలో మనకి మెడికేషన్స్ అనేటివి ఉంటాయి అవి వేసుకొని కానీ ఒక 10 మినిట్స్ అలా కూర్చుంటే కూడా రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. జస్ట్ ఈ పైల్స్ విజర్స్ విస్టులాస్ అనేటివి ఇమీడియట్గా ఒక ఫ్యూ డేస్లోనే మీకు అది కంట్రోల్లోకి వస్తుంది. కానీ అది లోపల నుంచి హీలింగ్ అయ్యి మళ్ళీ రిపీట్ కావద్దంటే మాత్రం కొద్ది అంటే ప్రాబ్లమ్ని బట్టి లిమిటేషన్స్ అన్నీ చూసుకొని కొద్ది నెలల పాటు కంటిన్యూగా వాడితే ఈ పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఫిస్టులాస్ కానీ వితౌట్ సర్జరీ మనకి మెడికేషన్స్తోనే పర్మనెంట్ క్యూర్ అనేది అవుతుంది. డాక్టర్, అయితే ఈ పైల్స్, ఫిజియో, ఫిస్టులా మూడిట్లో చూసుకుంటే పెయిన్ కామన్గా సిమ్టమ్ లాగానే ఉండిద్ది. సో అయితే ఏది ఎక్కువ పెయిన్ ఉంటుంది, తగ్గడానికి ఏది ఎక్కువ టైం తీసుకుంటుంది, అండ్ ఏది డేంజరస్ అంటారు మీ మూడిట్లో? ఏదైనా ప్రాబ్లం సింపుల్ ఉన్నా కూడా అది సఫర్ అయ్యే వాళ్ళకి చాలా సివియర్గానే ఉంటుంది. సో పైల్స్ అనేటివి బొడిపల మాదిరిగా మలద్వారం దగ్గర ఉంటాయి. ఫిజర్స్ అంటే కట్స్, ఫిస్టులా అనేటివి రంధ్రాలు. అయితే ఈ లక్షణాలు అంటే చాలా రోజుల నుంచి కానీ అప్పుడప్పుడు కానీ మీకు మోషన్ టైట్గా వచ్చినా, మోషన్లో బ్లడ్ పడినా, మలద్వారము చుట్టుపక్కల ఏరియాలో పెరినియల్ ఏరియా అంటాం అనమాట, పెరియానల్ ఏరియా. సో ఈ ఏరియాలో ఏంటంటే పిరుదల భాగంలో ఎక్కడైనా డిశ్చార్జ్ మీకు కంటిన్యూగా వస్తుంది అన్న దురద, మంట, నొప్పి, ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ఇట్లా ఉన్నప్పుడు లక్షణాలు ఇమీడియట్గా మీరు డాక్టర్ని కలవండి. దీనికి డిలే చేయని అవసరం లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు. మందులు ఉన్నాయి ప్రతి స్టేజ్కి. స్టార్టింగ్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే జస్ట్ ఫ్యూ డేస్లోనే అది కంప్లీట్గా క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ ఫిజర్స్లో చూసుకుంటే పెయిన్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే అది కట్ అన్నమాట, ఒక మ్యూకస్ మెంబ్రేన్ మీద కట్ అయిపోతూ ఉంటుంది. ఆ కట్ అనేది చాలా అక్యూట్ పెయిన్ ఉంటుందన్నమాట. ఆ పెయిన్ అనేది కంట్రోల్ అవుతుంది మెడిసిన్ వాడితే. విదిన్ ఫ్యూ డేస్లో ఆ పెయిన్ అనేది కంట్రోల్ అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఈ కట్స్ అనేటివి హీల్ అయిపోయినా కూడా అది మెత్తటి చర్మం కాబట్టి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి హార్డ్ స్టూల్ వచ్చినప్పుడు అది మళ్ళీ మళ్ళీ కట్ అవ్వడము, చాలా వెడల్పుగా కట్ అవ్వడం జరుగుతుంది. ఇది నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఫిస్టుల అనేది చాలా మొండి వ్యాధి అనమాట. అది మందులు వాడుతుంటే చాలా బాగా తగ్గుతుంటుంది, కానీ మీ అలవాట్లు సరిగా లేకపోతే అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు గంటల కొద్దీ ఒకటే ప్లేస్లో కూర్చోకండి, కొంచెం వర్కౌట్ చేయండి. హెవీగా కాకుండా నార్మల్ వాకింగ్, ఎక్సర్సైజ్ ఇట్లాంటివి చేసుకోవచ్చు. వెయిట్ లిఫ్టింగ్స్ దీనికి అంత సెటప్ అవ్వమాట. వెయిట్ లిఫ్టింగ్స్ ఇలాంటివి చేసినప్పుడు ఆల్రెడీ మీకు పైల్స్, ఫిజర్స్, ఫిస్టులా ఉన్న వాళ్ళకి కొంచెం దాని మీద ప్రెషర్ ఏర్పడడం వల్ల ప్రాబ్లం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. దీనికి మాంసాహారం కొంచెం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. టైమింగ్స్ మెయింటైన్ చేయండి, ఫుడ్కి టైమింగ్స్ మెయింటైన్ చేయండి. అలాగే నిద్రకి కూడా రిఫ్రెషింగ్గా ఒక 6-8 అవర్స్ రిఫ్రెషింగ్ స్లీప్ ఉంటే కూడా మనకి ఈ మెటబాలిజమ్స్ అనేటివి కరెక్ట్గా అయ్యి క్విక్ హీలింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. హోమియోపతిలో చాలా రకాల మందులు ఉన్నాయండి పైల్స్, ఫిజర్స్, ఫిస్టులాకి. చెప్పుకుంటూ పోతే నక్స్వామిక, రథానియా, కొలిన్సోనియా, సో హెమామిలిస్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల మందులు ఉన్నాయి, ఇంకా ఎన్నో మందులు ఉన్నాయి. అయితే మీరు డైరెక్ట్గా వేసుకోవద్దు. ప్రతి మనిషికి ఇండివిజువల్కి వారి వాళ్ళ మానసిక తత్వాలు, శారీరక తత్వాలు, వ్యాధి తత్వాలను బట్టి వారికి సెట్ అయ్యే మెడికేషన్స్ అనేటివి ఉంటాయి. ఈ మెడికేషన్ పొటెన్సీ ఫామ్లో, మదర్ టింక్చర్ ఫామ్లో ఇట్లా రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల రూట్ లెవెల్ నుంచి ఇది క్లియర్ అయిపోయి మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా కూడా చేసుకోవచ్చు అండి. డాక్టర్, ఇదే పైల్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల, లైక్ ఏదైనా తినకూడదు అన్న రిస్ట్రిక్ట్ చేసిన ఫుడ్ని, డైట్ని ఫాలో అవ్వకుండా ఉండటం వల్ల మళ్ళీ వాళ్ళకి ఇది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా, ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫర్దర్గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది? పైల్స్, ఫిజర్స్, ఫిస్టులాలో ఈ పైల్స్లో మనం నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే పైల్స్ సివియర్ బ్లీడింగ్ అనేది అయిపోయి దానివల్ల మళ్ళీ డైరెక్ట్గా పైల్స్ వల్ల కాకుండా ఈ పైల్స్లో అక్కడ రప్చర్ అనేది ఏర్పడడం, బ్లీడింగ్ అనేది విపరీతంగా అయిపోవడం వల్ల ఎనీమియా, రక్తహీనతకు దారితీసి దీనివల్ల ఏంటంటే మనం తిన్నది వంటికి పట్టకపోవడం, రక్తహీనత ఏర్పడిందంటే ఇంకా అన్ని సమస్యలే, జుట్టు రాలడము, చర్మ సమస్య లేదంటే వీక్నెస్, కండరాల నొప్పులు, ఇక ఆయాసము ఇట్లా ఒక్కొక్క ప్రాబ్లం దీనివల్ల రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకొకసారి ఏంటంటే ఈ ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ పైల్స్ అనేటివి చాలా విపరీతమైన పెయిన్, బ్లీడింగ్ ఇంకా లేవలేని పరిస్థితి, కదలలేని పరిస్థితి, సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో కాబట్టి అంతవరకు వెళ్ళకుండగా మీకు కొద్ది వారాలలో నుంచి ఇట్లా డిస్కంఫర్ట్ ఉంది, మలద్వారంలో డిస్కంఫర్ట్ ఉంది, చేతికి ఏమైనా తగులుతూ ఉన్నాయి, కట్ అయ్యింది, లేదంటే స్కిన్ ట్యాక్స్ ఉన్నాయి, బొడిపల మాదిరిగా ఉంది, లేదంటే డిశ్చార్జ్ అవుతుంది,
బ్లీడింగ్ అవుతుంది, లేదంటే బ్లడ్ పడడం కానీ దుర్దం అంట నొప్పి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, కాన్స్టిపేషన్ లాంటివి ఉంటే మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ప్రతి ప్రాబ్లం ఫస్ట్ సింపుల్గానే ఉంటుంది, అది బాగా ఎక్కువైపోతే కొన్నిసార్లు అవి సర్జరీ చేసినా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. చాలా వెడల్పుగా ఫీజర్స్ ఏర్పడితే కూడా అవి దానికి స్టిచెస్ పడతాయి. సో కాబట్టి అంతవరకు వెళ్ళకుండా హోమియో ట్రీట్మెంట్స్లో అన్నిటికీ ఉన్నాయి మెడిసిన్స్, అంటే ఓన్లీ పైల్స్ ఫీజర్స్ ఫిస్టులానే కాదు, అన్ని ఆల్ టైప్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి మనకి మెడికేషన్ అనేది ఉంది. సో గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ, డ్యూడినల్ అల్సర్స్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, ఐబిఎస్ కానీ, సో ఏమైనా పూత పుండు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వీటన్నిటికీ మెడికేషన్స్ ఉన్నాయి. మందులు వాడుకుంటే ఇది ఎక్కువ హై పవర్ ఉన్న అదర్ మెడికేషన్స్కి వెళ్ళకుండా, సర్జరీస్కి వెళ్ళకుండా చేసుకోవచ్చండి. ఓకే డాక్టర్, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి ఈ యానరెక్టల్ ప్రాబ్లమ్స్ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో, పైల్స్ ఫిజియో ఫిస్టులాకి ఏమైనా సంబంధం ఉంటుందంట? డెఫినెట్గా పైల్స్ ఫిజియోస్ ఫిస్టులా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ గ్యాస్ ట్రబుల్ ఉన్నా, లేదంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నా, గ్యాస్ట్రైటిస్, రిఫ్లెక్స్, ఇసోఫాజైటిస్ ఇట్లాంటివి అప్పర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాని ఎఫెక్ట్ వలన కూడా ఊరికే గ్యాస్ పాస్ అవ్వడము, లేదంటే డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్, తర్వాత ఇంకా అరగకపోవడం, ఇండైజెషన్ అండ్ మోషన్, బవల్ మూమెంట్ అనేది పేగులలో కదలిక అనేది కరెక్ట్గా లేనప్పుడు, సో డెఫినెట్గా ఇరెగ్యులర్ బవెల్ హ్యాబిట్స్ అవుతుంది, అంటే మోషన్ అనేది రాదు. అలా రాకపోవడం వల్ల ఏమవుతుందంటే రెక్టంలో ఫీకల్ మ్యాటర్ అలాగే ఉండిపోతే దాంట్లో ఉన్న నీరంతా అది గుంజేసే తత్వం దానికి ఉంటుందన్నమాట, ఇంకా డ్రై అయిపోతుంది. డే బై డే అది డ్రైనెస్ ఎక్కువైపోయి అది స్టోన్ హార్డ్ లాగా అయిపోయి అది వచ్చినప్పుడు విపరీతంగా కట్ అయిపోవడము, పైల్స్ ఉన్న వాళ్ళకి విపరీతంగా ఆ స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోవడము, దానివల్ల ఇక లేవలేని పరిస్థితి, మనం డైలీ మన పనులు మనం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సో కాబట్టి ఆ పరిస్థితికి వెళ్ళకుండా మీరు నేను చెప్పిన సింపుల్ టిప్స్ అయితే మీరు ఫాలో అవుతే ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే వితౌట్ మెడికేషన్ కూడా క్యూర్ అవుతుంది. అవేంటి అని అంటే డైలీ మీకు ఆ యాక్టివ్ ప్రాబ్లం ఉన్నప్పుడు, సో క్యారెట్ కీరా అనేది బాగా తీసుకోండి అండ్ ఉడకబెట్టిన కూరగాయలు, ఉడకబెట్టిన ఆకుకూరలు ఇవి మీ డైలీ స్టేపుల్ ఫుడ్ లాగా తీసుకోండి. కంప్లీట్గా టీ, కాఫీ, ఆల్కహాలిక్ బెవరేజెస్ అండ్ ఇలాంటివన్నీ కొంచెం జంక్ ఫుడ్ అన్నీ ఆపేసి, మైదా ఐటమ్స్ ఆపేసి, సో ఓన్లీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్రూట్స్ అలాట్స్, వెజిటబుల్స్ అలాట్స్, నార్మల్ ఇంట్లో చేసే వంటలు, మాంసాహారం కొంచెం తగ్గించి సిట్స్ బాత్ అంటే నీళ్ళలో గోరువెచ్చ నీళ్ళలో ఒక 10 నిమిషాలు కూర్చోవడం, ఇది డేలో 1-2 టైమ్స్ అట్లా చేసుకోవడం, ఇది చేస్తూ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది చెప్పిన విధంగా తీసుకుంటే విదిన్ ఫ్యూ డేస్లో మనకు ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. 2-3 డేస్లో ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. అది కంటిన్యూగా వారి వారి సమస్య ఏ స్టేజ్లో ఉందో అనే దాన్ని బట్టి ఫ్యూ మంత్స్ అనేటివి సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలా కంటిన్యూగా వాడితే మీకు పైల్స్ అయినా, ఫిజర్స్ అయినా, ఫిస్టులా అయినా, ఇంకా ఏదైనా యాప్సెస్, లేదంటే ఇంకా హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్స్, లేదంటే అల్సరేటివ్ కొలైటిస్, ఇంతకుముందు నేను చెప్పినట్లు కానీ అప్పర్ గ్యాస్ట్రో, లేదంటే పెద్ద పేగుకి చిన్న పేగుకి సంబంధించిన సమస్యలు, ఇవన్నీ కూడా పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్, అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఎక్కువగా ఈ పైల్స్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఎందుకలా వాళ్ళకు కూడా అలా వస్తూ ఉంటుంది అండ్ వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్రెడీ మీకు పైల్స్ ఫిజియోస్ ఫిస్టులా ఉన్న వాళ్ళకి డయాబెటిక్ లేదంటే అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, సో కొంత ఏంటంటే షుగర్లో, ఎస్పెషలీ షుగర్లో ఏంటంటే రక్తంలో చక్కెర శాతం ఎక్కువ ఉండడం వల్ల ఏ జబ్బు అయినా కూడా తొందరగా హీలింగ్ అవ్వకపోవడము, తొందరగా ఇన్ఫెక్షన్స్ అనేవి బారిన పడడం లాంటివి జరుగుతుంటాయి. సో ఆల్రెడీ మీకు ఇంటర్నల్ పైల్స్, లేదంటే ఎక్స్టర్నల్ పైల్స్, లేదంటే కట్ అవ్వడము, ఫిజియోస్ ఫిస్టులా ఇలా ఉన్నప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకండి, అదే చెప్తున్నాను. మీకు ఇతర జబ్బులు ఉన్నా, ఇతర మెడికేషన్స్ వాడుతున్నా కూడా నో ప్రాబ్లం. ఫస్ట్ మీరు కేర్ తీసుకోవాలి, డైట్ హ్యాబిట్స్ కేర్ తీసుకోవాలి, నిద్ర టైంకి పోవాలి అండ్ కొంత లైట్ ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటూ మీరు ఒబేస్ కాకుండా చూసుకోండి అండ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా తీసుకుంటే మీకు ఇతర జబ్బులు ఉన్నా కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటివి హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా న్యాచురల్గా తొందరగా కంట్రోల్ అయిపోతాయి. ఆ కంట్రోల్ అయిన దాన్ని మనం కొంతకాలం కంటిన్యూగా వాడితే ఇక అవి జీవితకాలంలో మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయండి. డాక్టర్, ఈ ప్రాబ్లమ్స్ హెరిడిటరీ అంటారా? సో కొన్నిసార్లు ఈ పైల్స్ ఫిజియోస్ ఫిస్టులా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ హెరిడిటీ ఉండొచ్చు, అంటే మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్కి ఉన్నట్లయితే కూడా కొన్నిసార్లు ఆ టెండెన్సీ అనేది ఉంటుంది, మన హ్యాబిట్స్ కరెక్ట్గా లేనప్పుడు అవి మళ్ళీ వస్తాయి. అయితే ఇవి పైల్స్ ఫిజియోస్ ఫిస్టులా చిన్న ప్రాబ్లమే అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ స్పింక్టర్, అంటే యానల్ స్పింక్టర్, అంటే మలద్వారం దగ్గర ఉండే ఆ స్పింక్టర్ అనేది ఎక్కడైతే మీకు ఎఫెక్ట్ అయిందో అక్కడ స్కిన్ అనేది టైట్ అయిపోతుంది అన్నమాట. అది మెల్లమెల్లగా టైట్ అయ్యి మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ ద్వారం అనేది
క్లోజర్ ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వదు, పర్మనెంట్గా అది చిన్నగా అయిపోతుంది. దానివల్ల మోషన్కి వెళ్ళలేరు అనమాట, మళ్ళీ డైలటేషన్కి వెళ్ళాలి, సర్జరీస్కి వెళ్ళాలి, అది రీఓపెన్ చేయడానికి. సో కాబట్టి అంత పరిస్థితి తెచ్చుకోవద్దు. అంటే హీలింగ్ అనేది ప్రాపర్గా అయితే మీకు ఆ మోషన్ వెళ్ళేటప్పుడు ఫ్రీగా అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. మీరు నెగ్లెక్ట్ చేస్తే ఆ ఫిజర్స్ కానీ అవి హీలింగ్ అయినప్పుడు స్కార్ ఫార్మేషన్ అనేది ఎక్కువైపోయి, ఫైబ్రోసిస్ స్కార్ ఫార్మేషన్ ఎక్కువైపోయి ఆ చర్మం అనేది మందంగా టైట్గా అయిపోయి ఆ ఓపెనింగ్ అనేది చిన్నగా అయిపోతుంది. దానివల్ల మీకు లైఫ్ లాంగ్ ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ పరిస్థితి రాకుండా ఇనీషియల్ స్టేజెస్లోనే మలద్వారం దగ్గర మీకు దుర్దామంట, నొప్పి, బ్లీడింగ్, స్కిన్ చేతికి తగలడము, లేదంటే డిశ్చార్జ్ కారడం ఇట్లాంటివి ఉన్నట్లయితే డెఫినెట్గా కలవండి. హోమియోపతిక్ ట్రీట్మెంట్ కొద్ది వారాల నుంచి నెలల పాటు రెగ్యులర్గా వాడితే ఇవన్నిటికీ పర్మనెంట్ క్యూర్ అనేది ఉంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.